ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 4వ అధ్యాయము ఫలశ్రుతి. గజేంద్ర మోక్షం వినినటువంటి వాళ్ళకి కలిగేటువంటి లాభం గురించి మనం ఈరోజు చూద్దాం. సో ఎన్ని శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం మాతాజీ? లాస్ట్ 13 లాస్ట్ అయిపోయాయి ప్రభుజీ, 14వది స్టార్ట్ అవ్వాలి. 14. ఓకే ఓకే, 14వ శ్లోకం నుంచి ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి మొత్తం కూడా ఫలశ్రుతి ఉంటుంది, చూద్దాం. గజేంద్ర మోక్షం విన్నటువంటి మీ అందరికీ ఏం లాభం కలగబోతుందో చూద్దాం. పద్నాలుగో శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏతన్మహారాజతవేరితో ఏతన్మహారాజతవేరితోమయా కృష్ణానుభావో గజరాజమోక్షణం కృష్ణానుభావో గజరాజమోక్షణం స్వర్గ్యం యశస్యం కలిలష్మపాపహం స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుస్వప్ననాశం కురువర్య శృణ్వతాం. స్వప్ననాశం కురువర్య శృణ్వతాం. భావము: పరీక్షిన్ మహారాజా గజేంద్రుని ఉద్ధరించే సమయమున ప్రదర్శితమైనట్టి పరమాద్భుతమైన కృష్ణశక్తిని నేనిప్పుడు వర్ణించితిని. ఓ కురుశ్రేష్ట, ఈ కథను వినివారు స్వర్గలోక ప్రాప్తికి అర్హులగుదురు. వారు భక్తులుగా యశస్సును బడయగలరు. కలియుగ దోషములచే ప్రభావితము కాకుందురు. ఏనాడునూ దుస్వప్నములను కాంచకుందురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో గజేంద్రుడి యొక్క మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే, పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. ఇప్పుడు దాకా నేను గజేంద్రుడి గురించి నేను తెలియచేశాను, గజేంద్రుడిని ఏ విధంగా భగవంతుడు ఉద్ధరించాడు అనేటువంటి మొత్తం కూడా నేను వివరించాను. అయితే ఎవరైతే ఈ యొక్క విన్నారో, కథని విన్నారో, వాళ్ళు స్వర్గలోక ప్రాప్తికి అర్హులవుతారు. ఓకే, వారు భక్తులుగా యశస్సును పడేయగలరు, కలియుగ దోషములచే ప్రభావితము కాకుందురు, ఏనాడును దుస్వప్నములను దాంచకుందురు. అంటే యాక్చువల్గా బాగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి భౌతికత్వం నుంచి బయటపడతారు. అంటే ఒక్కొక్క స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క విధంగా లాభాన్ని పొందుతారు గజేంద్ర మోక్షం వినడం వల్ల. పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ యొక్క భౌతికత్వం అంటే భౌతిక కల్మషాలు పోతాయి, తర్వాత స్వర్గలోకానికి వెళ్ళడానికి కూడా అర్హులవుతారు. అయితే ఇది వినడం వల్ల ఇంకా కలిగే లాభం ఏమిటి అని అంటే, భక్తులు కానటువంటి వాళ్ళు భక్తులుగా మారతారు. సో అది ఇక్కడ మొదటి ఫలశ్రుతి మనకి తెలియజేస్తుంది. సత్యవతి మాత హరే కృష్ణ. శ్రేయస్కామాద్విజాయ ద్విజాతయః. శ్రేయస్కామాద్విజాయతయః. యథానుకీర్తయంతి శ్రేయస్కామాద్విజాయత. చెప్పండి ప్రభుజీ ఒక్కసారి. యథానుకీర్తయంతి శ్రేయకామాద్విజాతయః. శ్రేయస్కామాద్విజాతయః. శుచయః ప్రాతరుత్థాయ దుస్వప్నాధ్యుపశాంతతే
శుచయః ప్రాతరుద్ధాయ దుస్వప్నాద్యుపశాంతయే. అందువలన శ్రేయఃకాములకు వారలు, ముఖ్యముగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఇంకను విశేషంగా బ్రాహ్మణ వైష్ణవులు ప్రాతకాలం నిద్రలేచిన తర్వాత దుస్వప్న బాధను నివారించటకు ఈ కథను యథావిధిగా కీర్తించవలను. ఈ యొక్క గజేంద్ర మోక్షము అనేటువంటి దాన్ని మనకి ఏదైతే గజేంద్రుడు మనకి ఈ అధ్యాయంలో గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి మనము ప్రాతకాలంలో నిద్రలేచిన వెంటనే కనుక చేస్తే జనరల్గా బ్రాహ్మణులు వైష్ణవులు అలా చేస్తారు అని చెప్తున్నారు. దుస్వప్నాలను నివారించడానికి ఈ కథను యథావిధిగా కీర్తించవలను. మనకి ఏమన్నా పీడకాలు వస్తున్నాయి అనుకోండి, ఈ పీడకలల వల్ల మనకు కలిగేటువంటి బాధల నుంచి మనం విముక్తిని పొందాలి అని అంటే మార్నింగ్ ప్రాతకాలమే మనము ఈ యొక్క గజేంద్ర మోక్షము అనేటువంటి దాన్ని మనం చదవాలి. చదవండి మాతది. త్రిపాదులు భాష్యం వేద వాంగ్మయము, అంటే ముఖ్యంగా శ్రీమద్ భాగవతం భగవద్గీత నందరి ప్రతి శ్లోకము వేద మంత్రమే. వేద సారస్వతం యథాతథముగా చెప్పవలనని తెలియచేచు యథాను కీర్తి అంతని పదం ఇచ్చట ప్రయోగించబడినది. కానీ కొందరు ధర్మపరులు వాస్తవమైన కథ నుండి వైతులకి విషయం అంతటినీ పదగారుడితో తమదైన ధోరణిలో వివరించటకు యత్నించరు. అటువంటి ప్రయత్నం తప్పక విడిచిపెట్టవలను. ఈ వేదాదేశం మహాజనులో ఒకరైన సుఖదేవ గోస్వామి చట బలపరుచున్నాను యథాను కీర్తయంతి అని అతడు పలికెను. అనగా మనుషుడు మాత్రమును యథాతము కీర్తించవలను, అప్పుడే అతడు భాగ్య పదమును చేరుటకు అర్హుడవును. ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే శుచయః ఈ మంత్రములను నిద్ర నుండి లేచిన తర్వాత కీర్తించవలని సుఖదేవుడు ఉపదేశిస్తున్నాడు. పాపకర్మల కారణమున నిద్రయందు స్వప్నములు కలిగి మిగిలిన కష్టములు కలుగ చేయును. భక్తియుత సేవ ఎందు జరిగిన స్వల్పముగా తప్పిదమునకు ధర్మరాజు నరకమును ఒక మారు దర్శించవలసి వచ్చెను. అనగా పాపకర్మ కారణమునే చెడు కళ్ళు వచ్చుచుండును. ఒక్కొక్కప్పుడు భక్తుడి పరమ పాపిని శిష్యునిగా స్వీకరించుచుండును. శిష్యునిని సంక్రమించిన పాపము శమించుటకు అత దుస్వప్నములను కాల్చవలసి వచ్చును. కాని గురుదేవుడు ఎంత కరుణామయుడు, అనగా పాపి యొక్క శిష్యుని వలన చెడు కళ్ళు వచ్చినను కలియుగ పీడితులను ఉద్ధరించడి కృష్ణ కష్టమయ కార్యమును స్వీకరించును. కనుక మంత్రదీక్షానంతరము శిష్యుడు తనకు గురుదేవునికి కష్టములను కలుగ చేసిన ఎటువంటి కార్యములను ఒడికట్టరాదు. ఈ విషయము అతడు అత్యంత సావధానుడి వర్తించలను. పాప కార్యములకు కట్టనని శిష్యుడు శివగ్రహం ఎదుట, అగ్ని ఎదుట, గురుదేవుని ఎదుట, వైష్ణు ఎదుట ప్రణామ చేయును. కనుక అతడు తిరిగి పాప కార్యము గావించి కష్టపరిస్థితిని తయారు చేయకూడదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో గురుదేవుడి యొక్క కరుణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే గురుదేవుడు మనకి మన మీద ఎంత కరుణను చూపిస్తారు అని అంటే కొన్ని కొన్నిసార్లు చాలా పాపాత్ములకు కూడా గురుదీక్ష ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళని ఉద్ధరించడం కోసం. కనీసంగా గురుదీక్ష ఇచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళు భక్తియుత సేవలో కొంచెమైనా సరే పురోగతి చెందుతారు అని. అంటే మన పాపాలన్నింటినీ కూడా తీసుకోవడానికి గురుదేవులు సిద్ధంగా ఉన్నారు, అంత కరుణామయులు గురుదేవులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఆ దీక్ష తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే గురువుల ముందు శ్రీ విగ్రహం ముందు మనం చేస్తున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో మంత్రదీక్ష సందర్భంగా ఆ సంకల్పము అనేటువంటిది ఎంత బలంగా ఉంటుంది అని అంటే మనల్ని భౌతిక బంధనాల నుంచి విడగొట్టేస్తుంది, మనల్ని పాపాల నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. కాబట్టి దీన్ని యథావిధిగా మనం అలానే అంటే ఈ యొక్క మనకి మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క గజేంద్ర మోక్షము అనేటువంటిది ప్రతి శ్లోకము కూడా వేద మంత్రం లాంటిదే. ఎందుకంటే ఇదంతా కూడా భాగవతంలో ఇవ్వబడింది కాబట్టి, భాగవతంలో ఇవ్వబడినటువంటి ప్రతి శ్లోకం కూడా వేద మంత్రమే కాబట్టి దీన్ని పఠించటం వలన మనకి మనలో ఉన్నటువంటి అన్నీ కూడా పోతాయి. అంటే కొంతమంది ఏం చేస్తారు అని అంటే దీనిలో ఉన్నటువంటి నీతిని చెప్పకుండా లేకపోతే దీనిలో ఉన్నటువంటి డీప్ ఫిలాసఫీని చెప్పకుండా మామూలుగా చదవండి బాగుంటుంది అని చెప్తారు. లేదు అంటే ఒకవేళ మనకేమీ అర్థం కాకపోయినా సరే మనము ఈ యొక్క గజేంద్ర మోక్షము అనేటువంటి కథను కనుక మనం కీర్తిస్తే మనకి మనము బ్రాహ్మణుల స్థాయికి మనం వెళ్ళగలుగుతాము. తర్వాత దీన్ని ప్రత్యేకించి నిద్ర నుంచి లేచిన తర్వాత చదవాలి, మార్నింగ్ టైంలో చదవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 16 శిరీషమాతాజీ. ఇదమహా హరిహి ప్రీతో గజేంద్రం కురు సత్తమ.
ఇదమహాహరి ప్రీతో గజేంద్రం కురు సత్తమా. శృణ్వతాం సర్వభూతానాం శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః. కురుశ్రేష్ట సర్వభూతమయుడగు దేవదేవుడు ఆ విధముగా ప్రసన్నుడై ఎల్లరి సమక్షమున గజేంద్రుని దీవించుచు ఇట్లు పలికెను. హరే కృష్ణ ఓకే. దేవదేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు ఇప్పుడు. సో గజేంద్రుడు యొక్క చేసినటువంటి ప్రార్థన వలన గజేంద్రుడిని రక్షించేశారు, కానీ భగవంతుడు ఇంకా గజేంద్రుడితో మాట్లాడలేదు. ఇప్పుడు గజేంద్రుడితో ఏం మాట్లాడారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఇస్తున్నాం. ఇది కూడా ఫలశ్రుతిలో భాగమే. రామారావు ప్రభుజీ హరే శ్రీ కృష్ణ. హరి కృష్ణ శ్లోకం శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ఏమాం త్వాం చ సరశ్చేదం గిరికంధర కాననం. ఏమాం త్వాం చ సరశ్చేదం గిరికంధర కాననం. వేత్రకీ చ వేణూనాం గుల్మానీ సురపాదపాన్. నేత్రకీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్. శృంగాణి మాని దిష్ణ్యాని బ్రాహ్మణో మే శివస్య చ. శృంజాని మాన దిష్ట్యాని బ్రహ్మణో మే శివస్య చ. క్షీరోదం మే ప్రియం ధామా శ్వేతద్వీపం చ భాస్వరం. క్షీరోదం మే ప్రియం చ ధామా శ్వేతద్వీపం చ భాస్వరం. శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమదకీం మమ. శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమదకీం మమ. సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పతగేశ్వరం. సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పతగేశ్వరం. శేషం చ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయాం. శేషం చ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయాం. బ్రాహ్మణాం నారదం ఋషిం భవం ప్రహ్లాదమేవ చ. బ్రహ్మణాం నారదం ఋషిం భవం ప్రహ్లాదమేవ చ. మత్స్యకూర్మ వరాహాధ్యైర్ యర అవతారై కృతాని మే. మత్స్యకూర్మ వరాహై వరాహద్వైరవతారై కృతాని మే. కర్మాణ్యనంత పుణ్యాని సూర్యం సోమం హుతాశనం. కర్మాణ్యన్నమంత పుణ్యాని సూర్యం సోమం హుతాశనం. ప్రణవం సత్యం అవ్యక్తం గోవిప్రం ధర్మం అవ్యయం. ప్రణవం సత్యం అవ్యక్తం గోవిప్రాన్ ధర్మం అవ్యయం. సాక్షాయణి ధర్మ పత్నీ సోమ కశ్యపయోరపి. దాక్షాయణి ధర్మ పత్ని సోమస్కస్య పయోరపి. గజ్గాం సరస్వతీం నంధాం కాలిందీం సితవారణం. గజ్గాం సరస్వతీం నంధాం కాలినీం శతవారణం. ధ్రువం బ్రహ్మ ఋషీన్ సప్త పుణ్యశ్లోకాంశ మానవాన్. ధ్రువం బ్రహ్మ సునీక్న సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్. ఉత్థాయ పరరాత్రాంతే ప్రయతాః సునమాహితాః. ఉత్థాయ పరరాత్రాంతే ప్రయతా మాహితా. స్మరంతి మమ రూపాణి ముచ్యంతే తే అహం శోకితా శోకిలా. స్మరంతి మమ రూపాణి ముచ్యంతే తే అహం అంహ సోఖిలాత్. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు పలికెను, ఏ మానవులు తెల్లవారుజామునని నిద్రలేచి అత్యంత శ్రద్ధతో ఏకాగ్రత చిత్తులై నన్ను నిన్ను ఈ సరోవరమును పర్వతమును గుహలను ఉద్యానవనములను నేత్రకీచక చెట్లను దేవలోక వృక్షములను బ్రహ్మరుద్రుల యొక్క నా యొక్క నివాసములను స్వర్గ రజత లోహమయము మయమగు త్రికూట పర్వతము యొక్క మూడు శిఖరములను నా పరమప్రియమగు ధామములు అనగా క్షీరసాగరము
ఆధ్యాత్మిక తేజముతో దేదీప్యమానంగా ఉండే శ్వేత దీపమును, నా శ్రీవత్స చిహ్నమును, కౌస్తుభమణిని, వైజయంతి మాలను, కౌమదికి గదను, సుదర్శన చక్రమును, పాంచజన్య శంఖమును, నా వాహనమగు పక్షిరాజు గరుడిని, శేష పర్యంకమును, నా కళయైనట్టి లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుని, నారదమునిని, శివుని, ప్రహ్లాదుని, మత్స్యకూర్మ వరాహాది నా అవతారములను, పుణ్యప్రదాయకములైన నా అపరిమిత శుభకర్మలను, సూర్యుని, చంద్రుని, అగ్నిని, ఓంకారమును, పరతత్వమును, మహతత్వమును, గోబ్రాహ్మణులను, భక్తియోగమును, సోమకశ్యపుల పత్నులైన దక్షతనయులను, గంగ సరస్వతి నందాన్ యమునలను, ఐరావత గజమును, భక్త ధ్రువుని సప్త ఋషులను, పుణ్యాత్ములకు మానవులను స్మరింతురో, వారు సమస్త పాపముల నుండి విముక్తులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం మార్నింగ్ లేవగానే ఇప్పుడు మనం చదివేటువంటి గజేంద్ర మోక్షం చదివితే ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి త్రికూట పర్వతం గురించి, అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి, గజేంద్రుడి గురించి, భగవంతుడి గురించి, భగవంతుడు మరి ఈ గజేంద్ర మోక్షం తర్వాత జరగబోయేటువంటి అవతారాలు ఏవన్నీ, ఏ అవతారాలైనా లేకపోతే శుద్ధ భక్తుల గురించి అయినా సరే తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి. కాబట్టి మనకు నిన్న వచ్చింది, నిన్న ఒక సందర్భంలో మరి ఏం చెప్పాలి జనాలకి పాపాలను పోగొట్టాలంటే, అంటే ఇలాంటి ఏదో ఒక శ్లోకం ఇచ్చి ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఈ శ్లోకం చదువు అని చెప్పినా చాలు. సో వాళ్ళ పాపాలన్నీ కూడా మనం తీసేసినటువంటి వాళ్ళం అవుతాము. ఎవరి కర్మల్ని మనము మార్చలేం కాబట్టి కనీసంగా వాళ్ళ కర్మలను తొలగించేటువంటి మార్గం ఏమిటి అని అంటే, ఇలాంటి గొప్ప గొప్ప కథలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మికమైనటువంటివి, గజేంద్ర మోక్షం లాంటి కథలు, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతిరోజు వినేలాగా లేదా ప్రతిరోజు చదువుకునేలాగా మనం కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా పోతాయి, వాళ్ళ పాపాలన్నీ కూడా, వాళ్ళ పాపాల నుంచి వాళ్ళు కూడా ముక్తులు అవుతారు. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుత్వాలు. ఏమాం స్తువంత్యనేనాంగా ప్రతిబుద్ధ్యా నిశాత్యయే. ఏమాం స్తువన్యనేనాంగా ప్రతిబుద్ధ్యా నిశాత్యయే. ఏషాం ప్రాణత్యయే చాహం దధామి విపులాంగతిం. తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విపులాంగతిం. భక్త, తెల్లవారుజామునే మేల్కొని నీవు చేసిన స్తోత్రముచే నన్ను స్తుతించు వారలకు అంత్యకాలమున నేను ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వత నివాసము నొసగదను. గొప్ప బెనిఫిట్ కదా, ప్రతిరోజు దీన్ని కనుక పొద్దున్నే చదివితే తెల్లవారుజాముగానే లేవగానే మనకి మరణకాలం తర్వాత మనం ముక్తిని పొందుతాం, ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వత స్థానాన్ని మనకి ఇస్తారు. నెక్స్ట్ 26 రమేష్ ప్రభుజీ. శ్రీ సుఖ ఉవాచ. రమేష్ ప్రభుజీ. శ్రీ సుఖ ఉవాచ. ఇత్యాదిశ్య హృషీకేశః ప్రాధ్యాయ జలజోత్తమం. ఇత్యాదిశ్య హృషీకేశ ప్రాధ్నాయ జలజోత్తమం. హర్షయన్ విభుదానీకం ఆరురోహ కగాదిపం. హర్షయన్ విభుదానీకం ఆరురోహ కగాదిపం. హరే కృష్ణ ప్రభుజీ దండుతున్నాం. హరే కృష్ణ కాలు వైష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ్ గోస్వామి పలికన హృషీకేశుడు ఓ ఉపదేశమును నొసగిన పిమ్మట బ్రహ్మాది దేవతలకు ముదమును గలిగించుచు పాంచజన్యమును పూరించి గరుడునిపై అధిరోహించను. శ్రీమద్ భాగవతం నందలి గజేంద్రుడు ఆధ్యాత్మిక జగత్తును చేరుట అను అష్టమ స్కందములోని 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో సుఖదేవ గోస్వామి చెప్పారు, హృషీకేశుడు ఈ ఉపదేశమును వసగిన పిమ్మట బ్రహ్మాది దేవతల మదమును గొలిగించుచు పాంచజన్యమును పూరించి గరుడునిపై ఆధిరోహించడు, అంటే ఆయన తిరిగి వెళ్ళిపోయారనమాట. సో ఇది శ్రీమద్ భాగవతంలో గజేంద్రుడు ఆధ్యాత్మిక జగత్తును చేరుట అనేటువంటి అష్టమ స్కందంలోని 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇంకా 5వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. దేవతల రక్షణ కొరకై భగవంతుణ్ణి మొరపెట్టుకునుట. సో ఇది మనకి నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ కథకి ఇది హుక్కు. మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది సముద్రమంతన అనేటువంటి కథకి, మనకి ఎలా పరిస్థితులు దారితీచాయి అనేటువంటిది మనకి ఇక్కడ వస్తుంది. సో దేవతలకు వచ్చినటువంటి ఆపద ఏంటి, ఆపద నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం
భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకున్నారు అనేటువంటిది మనం ఈ అధ్యాయంలో చూద్దాం. ఉమాపతి ప్రభు చదువుతారా? కంపెనీ చదవండి ఒకసారి. అనుపమ మాతాజీ. హరే కృష్ణ. ఈ అధ్యాయము 5వ 6వ మనులను గూర్చి, దేవతల స్తుతులను గూర్చి, దుర్వాసముని శాపమును గూర్చి వివరించును. 4వ మనువు అయినట్టి తామసుని గూర్చి ఇది వరకే వివరించబడినది. అతని సోదరుడైన రైవతుడే 5వ మనువు. అర్జునుడు, బలి, వింధ్యుడు మున్నగు వారు అతని పుత్రులు. ఈ మనువు పరిపాలనలో విభూడను వాడు స్వర్గరాజగు ఇంద్రుడు, భూతరయ గణము దేవతలు, హిరణ్య రోముడు, వేదశిరుడు, ఊర్ధ్వబాహువు మున్నగువారు సప్తర్షులు. శుభ్రుడనను ఋషికి అతని భార్య అయిన వికుంఠ వలన వైకుంఠ భగవానుడు జన్మించెను. ఈ వైకుంఠుడు రమాదేవి విన్నపముచే వైకుంఠ లోకమును సృజించెను. ఇతని శక్తి సామర్థ్యములు చరితము తృతీయ స్కందమున పేర్కొనబడినవి. 6వ మనువు చాక్షుషుడు. ఇతడు చక్షువను మనువు తనయుడు. పూర్వు పూరుషుడు సుజుమ్నుడు మున్నగు వారు అతని పుత్రులు. ఈ మన్వంత్రమున మంత్రద్రుముడు ఇంద్రుడయ్యను. ఆప్యాదులు దేవతలైరి. హవిష్మవంతుడు వీరకుడు మున్నగు వారు సప్తర్షులైరి. వైరాజ పత్నియగు దేవ సంభూతి భగవద్ అవతారమగు అజితునికి జన్మ నొసిగెను. ఈ అజీతుడే కూర్మరూపమున తన వీపుపై మందరాచలమును ధరించి సముద్రమంతటను కావించి దేవతలకై అమృతమును సాధించెను. పరీక్షిత్ మహారాజు సముద్రమంటన కార్యమును వినుటను అమితోత్సాహమును చూపగా దుర్వాసమునిచే శపించబడిన దేవతలు యుద్ధమున అసురులచే పరాజితులైన విషయమును సుఖదేవ గోస్వామి వివరింప మొదలెను. స్వర్గరాజ్యమును కోల్పోయిన దేవతలు బ్రహ్మ గడకేగి జరిగిన దంతయు వివరించరి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో పాటు క్షీరసాగర తీరమునకు వెడలి క్షీరోదయక స్థాయి విష్ణువుని స్తుతించెను. ఓకే ఓకే. సో మనం ఈ స్కందం స్టార్టింగ్ లో చూస్తే మనకి యాక్చువల్గా పరీక్షిత్ మహారాజు కొన్ని ప్రశ్నలు వేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ ప్రశ్నల్లో భాగంగా మిగిలినటువంటి మన్వంతరాలలో భగవంతుడి యొక్క అవతారాల గురించి వివరించు అనేటువంటి విషయాన్ని చెప్పి అడిగారు. ఎందుకంటే భగవంతుడు ప్రతి మన్వంతరంలోనూ అవతరిస్తారు. ప్రతి మన్వంతరంలోనూ భగవంతుడి యొక్క లీలావతారాలు ఉంటాయి. భగవంతుడి యొక్క ఇలాంటి మన్వంతర అవతారాలు ఉంటాయి, శక్తి ఆవేశ అవతారాలు ఉంటాయి, అన్ని రకాల అవతారాలు కూడా ప్రతి మన్వంతరంలోనూ జరుగుతూనే ఉంటాయి. అంటే కొన్ని కొన్ని మన్వంతరాల్లో జరగకపోవచ్చు, కానీ మన్వంతర అవతారం మాత్రం ప్రతి మన్వంతరంలోనూ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక మన్వంతరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. అంటే మొదటి మనువు గురించి అయిపోయిన తర్వాత ఇక రెండవ మనువు, మూడవ మనువు, నాలుగవ మనువు, ఐదవ మనువు, ఆరవ మనువు వరకు కూడా చెప్పడానికి ఇప్పుడు సిద్ధపడ్డారు. అయితే అందరి మనువుల కాలంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రత్యేకించి భగవంతుడు అవతరించి ఆ అవతారంలో ఆయన చేసినటువంటి లీలలు ఏ మన్వంతరంలో ఉన్నాయో ఆ మన్వంతరం గురించి ఎక్కువగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 6వ మన్వంతరం వరకు వచ్చేస్తున్నారు డైరెక్ట్ గా. ఎందుకంటే 6వ మన్వంతరం వచ్చేసి చాక్షుష మన్వంతరం. చాక్షుష మన్వంతరంలో జరిగినటువంటి సముద్ర మంథన లీలకు గురించి ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు. ఎందుకంటే సుఖదేవ గోస్వామి మిగిలినటువంటి మనువుల గురించి చెప్తూ ఉన్నటువంటి సమయంలో పరీక్షిత్ మహారాజు ఆపేస్తారు. ఈ మన్వంతరంలో సముద్ర మంథన లీలు జరిగింది అన్నావు కదా, సరే ఆ లీల గురించి చెప్పు అని అంటారు. ఆ లీల గురించి చెప్పు అన్నప్పుడు ఇంకా అక్కడి నుంచి సముద్ర మంథన లీలకు సంబంధించినటువంటి వృత్తాంతం మొత్తం కూడా చెప్తూ మొదలు పెడుతున్నారనమాట. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఒక్కొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారు, మిగిలినటువంటి మనువుల గురించి వాళ్ళ నెక్స్ట్ కథ ఎలా స్టార్ట్ అవుతుంది అనేటువంటిది చూద్దాం. నెక్స్ట్ ఆత్మకూరు లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖవాచ. శ్రీ సుఖవాచ. రాజన్నుదితమేతత్తే హరే కర్మఘనాశనం. రాజన్నుదితమేతత్తే హరే కర్మఘనాశనం. గజేంద్రమోక్షణం పుణ్యం రైవతం త్వంతరం శృణు. గజేంద్రమోక్షణం పుణ్యం రైవతం తత్రం శృణు. సుఖదేవ స్వామి పలికిన ఓ రాజా, శ్రవణ మంగళమైన గజేంద్ర మోక్షం లీలను నీకు వివరించి తిని అట్టి భగవత్ కర్మలను వినుటచే మనుజుడు సమస్త పాపముల నుండి విడిపడగలడు.
ఇక రైవత మనువును గూర్చి వినుము. హరే కృష్ణ. సో ఇప్పుడు రైవత మనువు గురించి చెప్తాను విను అనేటువంటి మాటని చెప్తున్నారు. రైవత మనువు అంటే ఇంతకు ముందు నాలుగవ మనువు అయినటువంటి తామసును గురించి చెప్పేశారు. తామస మన్వంతరంలో జరిగినటువంటివి చెప్పారు. ఇప్పుడు ఐదవ మన్వంతరం గురించి చెప్తున్నారు. ఐదవ మన్వంతరం అనేటువంటిది రైవత మన్వంతరం. అంటే రైవతుడు అనేటువంటి ఆయన మనువుగా ఉన్నారు. ఆయన ఏం చేశారు అనేటువంటిది, ఆయన ఆయన టైంలో ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం అన్నపూర్ణ మాతాజీ. ఎస్ ప్రభు. పంచము రైవతో నామ మనుస్థామస సోదరః. పంచము రైవతో నామ మనుస్థామస సోదరః. బలివింధ్యాధయస్తస్య సుతార్జున పూర్వక. బలివింధ్యాధయస్తస్య సుతార్జున పూర్వక. తామసుని సోదరుడైన రైవతుడే ఐదవ మనువు. అర్జునుడు, బలి, వింధ్యుడు మున్నగు వారు అతని పుత్రులు. హరే కృష్ణ. ఓకే, సో ఈ రైవతుడు ఎవరు అనేటువంటి విషయం చెప్తున్నారు. రైవతుడు తామసుని యొక్క సోదరుడు, అంటే నాలుగవ మనువు ఎవరైతే ఉన్నారో ఆయన సోదరుడు ఐదవ మనువు అయ్యారు. సో ఐదవ మనువు యొక్క పుత్రులు వచ్చేసి అర్జునుడు, బలి, వింధ్యుడు మున్నగు వారు ఆయన యొక్క పుత్రులు. నెక్స్ట్ మూడవ విషయం హేమలత మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. హేమలత మాతాజీ చదువుతారా? రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. విభురింద్ర సురగణ రాజన్ భూతరయాదయః. విభువృంద సురగణ రాజత్ భూతయదాదయః. హిరణ్య రోమా వేద శిర ఊర్ధ్వ బాహ్వాధయో ద్విజ. హిరణ్య రోమ వేద శిర ఊర్ధ్వ బాహ్యాదయో ద్విజాః. రాజా, రైవంత మన్వంతరమున విభుడు స్వర్గరాజయ్యను, భూతరయ గణమున గణము దైవ దేవతలైరి, హిరణ్య రోముడు వేద శిరుడు ఊర్ధ్వ బాహు మున్నగవారు సప్తఋషులైరి. ఓకే, ఒక్కొక్క మన్వంతరంలో అక్కడ దేవతల అందరి పదవులు మారిపోతాయి. ఇంద్రుడు మారిపోతారు, దేవతలు మారిపోతారు, ప్రతి మన్వంతరంలోనూ జరిగేటువంటిది. ప్రతి మన్వంతరం గురించి మనం చూసినప్పుడు ఇంతకు ముందు కూడా ఏ మన్వంతరంలో ఎవరు ఇంద్రుడుగా ఉన్నారు, ఎవరు దేవతలుగా ఉన్నారు, ఎవరు సప్తర్షులుగా ఉన్నారు అనేటువంటివి మనం ఇంతకు ముందు చూసాము. ఇక్కడ కూడా రైవత మన్వంతరంలో కూడా స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడు ఎవరు అని అంటే విభుడు అట. భూతరయ గణము వచ్చేసి దేవతలు అయ్యారు. హిరణ్య రోముడు, వేదశిరుడు, ఊర్ధ్వబాహువు మొన్నగవారు సప్తర్షులుగా మారారు. ఓకే, నెక్స్ట్ హిమలత మాతాజీ నాలుగో శ్లోకం. పత్ని వికుంఠ శుభ్రస్య వైకుంఠై సురసత్తమై. తయో స్వకలయా భంగే వైకుంఠో భగవాన్ స్వయం. తయో స్వకలయా భంగే వైకుంఠో భగవాన్ స్వయం. శుభ్రుడు వికుంఠాయనును దంపతుల వలన దేవదేవుడకు వైకుంఠుడు తన అంశలకు దేవతలతో పాటు అవతరించెను. నమస్తే గురుజీ. సో శుభ్రుడు, వికుంఠ అనేటువంటి ఇద్దరు ఇద్దరికి కలిగినటువంటి పుత్రుడు స్వయంగా భగవానుడే అవతరించడం అనేటువంటిది జరిగింది. ఆయన దేవదేవుడకు వైకుంఠుడు అంటే ఎవరు? విష్ణువు. విష్ణువు అవతరించారు. ఆయనతో పాటు దేవతలు కూడా రావడం అనేటువంటిది జరిగింది. శుభుడు, వికుంఠ అనేటువంటి దంపతులకి కలిగినటువంటి పుత్రుడు భగవానుడు. అంటే ప్రతి మన్వంతరంలోనూ మన్వంతర అవతారం ఉంటుంది కదా. సో ఈ రైవత మన్వంతరంలో భగవంతుడు వైకుంఠుడు రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. వైకుంఠ కల్పితో ఏనా లోకో లోకా. వైకుంఠ హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారు ప్రభుజీ. వైకుంఠ కల్పితో ఏనా లోకో లోకన మనస్కృతః. రమయా పాధ్యమానేన దేవ్యా తత్ ప్రియకామ్యయా. రమయా ప్రాధ్యమానేన దేవ్యా తత్ ప్రియకామ్యయా.
లక్ష్మీదేవి అభ్యర్థించగా ఆమెకు ముదమును గూర్చుటకై దేవదేవుడగు వైకుంఠుడు సర్వలోక నమస్కృతమగు వేరొక వైకుంఠ లోకమును సృజించెను. భాష్యం: శ్రీమద్భాగవతం వలనే ఈ వైకుంఠ లోకం కూడా ప్రకటమై సృజింపబడినట్టు చెప్పబడునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు ఈ సందర్భమున వ్యాఖ్యానించిరి. కానీ శ్రీమద్భాగవతము వైకుంఠము రెండును అష్టావరణ పరివృత్తమైన భౌతిక విశ్వమునకు పరమైనటివి ద్వితీయ స్కందమున వివరించబడినట్లు విశ్వరచనకు పూర్వమే బ్రహ్మదేవుడు వైకుంఠ లోకమును దర్శించను. ఇచ్చట పేర్కొనబడిన వైకుంఠ లోకము ఈ విశ్వమునందే కలదని వీరరాఘవాచార్యులు పేర్కొనేది. ఆ లోకము సర్వులకు పూజనీయమైనది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, మనకి రెండవ స్కందంలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించినప్పుడు భగవంతుడి కోసం తపస్సు చేసి భగవంతుని దర్శనం చేసుకున్నారు. అయితే బ్రహ్మదేవుడు దర్శనం చేసుకున్నటువంటి వైకుంఠలోకం ఇదే వైకుంఠలోకం. ఏదైతే వైకుంఠలోకాన్ని ఇప్పుడు తన లక్ష్మీదేవి లక్ష్మీదేవికి మదమును కూర్చడం కోసం వైకుంఠుడు ఇంకొక వైకుంఠ లోకాన్ని సృజించడం అనేటువంటిది జరిగింది. ఆ వైకుంఠ లోకాన్నే బ్రహ్మదేవుడు కూడా చూడడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా మనకి శ్రీమద్ భాగవతంలోనే మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆరవ శ్లోకం ప్రధాన మాతాజీ. తస్యానుభావ కదితో గుణశ్చ పరమోదయః. ప్రధాన మాతాజీ. శిరీష మాతాజీ. హరే కృష్ణ. తస్యానుభావః కదితో గుణశ్చ పరమోదయః. భౌమాన్ రేణూన్ స విమయే విమమే యో విష్ణుర్వర్ణయ యేద్ గుణాన్. భౌమాన్ రేణు స నూన స విమయే యో విష్ణుర్వర్ణ యేద్ గుణాన్. దేవదేవుని వివిధావతారములు మహత్కర్మలు దివ్య గుణములు మహాద్భుతముగా వర్ణితమైనప్పటికీ ఒకప్పుడు మనము వాటిని తెలుసుకొన జాలము. అయినను అది అంతయు విష్ణువునకు సాధ్యమైనదే. మనుజుడు భూమి యందుండు రేణువులను లెక్క పెట్టగలిగిన చోవు దేవదేవుని గుణములను కూడా గణింపగలదు. కాని వాస్తవమునకు భూరేణువులను గాని భగవంతుని దివ్య గుణములను గాని ఎవడను లెక్క పెట్ట జాలడు. భాష్యం కూడా జగన్ భాష్యం: జయ విజయములనిడి ద్వారపాలకులు సనకాది కుమారగణముచే శపితులై దైత్యులైన పిదప ఓనగూడిన భగవంతుని మహాద్భుత కర్మల విషయమును ఇక్కడ ప్రస్తావించబడింది. జయుడు హిరణ్యాక్షుని రూపమున వరాహదేవుడితో యుద్ధము చేశాడు. ఆ వరాహదేవుడే ఈ రైతవ మన్వంతరమున పేర్కొనబడినాడు. కానీ ఆ యుద్ధము తొలిమనువైన స్వయంభువ మనువు కాలంలో జరిగినది. అందువలన కొందరు ఆచార్యులు రెండు వరాహమూర్తులు కలరని చెప్పిరి. కానీ ఇంకొందరు అభిప్రాయము అనుసరించి స్వయంభు మన్వంతరము ఆవిర్భవించిన వరాహదేవుడు రైవత మన్వంతరము వరకు జలంలోనే నిలిచి ఉన్నాడు. ఇదెట్లు సాధ్యమని ఎవరేని సందేహపడవచ్చును. కానీ అతనికి సమస్తము సాధ్యమేననుట సమాధానము కాగలదు. మనుజుడు భూమి అందలి రేణువులను లెక్క పెట్టగలిగినతో కలిగినచో విష్ణు భగవానుని గుణములను లెక్కింపగలడు. కానీ భూరేణువులను లెక్క పెట్టుట ఎవరికైనను అసాధ్యమే. అదే విధముగా ఎవడను భగవంతుని దివ్య గుణములను లెక్కింపజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఈ రైవత మన్వంతరంలో ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా భగవంతుడు అనేక అద్భుతాలు చేస్తారు. భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలు గుణాలని మనం లెక్కించడము అనేటువంటిది మనకి సాధ్యం కాదు. దాన్ని ఎలా కంపేర్ చేస్తున్నారంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులన్నిటి కనుక లెక్కించడం కనుక మనకి సాధ్యమైతే భగవంతుడి యొక్క గుణగణాలను కూడా లెక్కించడం సాధ్యం అవుతుంది. లేకపోతే మనకి సాధ్యం కాదు. అంటే అన్ని అన్ని గుణాలు ఉన్నాయి, అన్ని లక్షణాలు ఉన్నాయి. యాక్చువల్గా మనకి వైవస్వత మన్వంతరం మొదటి మన్వంతరం సమయంలో వరాహ అవతారంగా రావడం అనేటువంటిది జరిగింది భగవంతుడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు
ఈ ఐదవ మన్వంత్రం అంటే రైవత మన్వంత్రం వరకు కూడా భగవంతుడు ఆ నీళ్లలోనే ఉన్నారట. ఈ రైవత మన్వంత్రం వరకు కూడా వరాహదేవుడు రైవత మన్వంత్రం వరకు కూడా జలంలోనే నిలిచి ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అని అడిగితే మనకి చెప్పడానికి కూడా చేత కాదు, మనకి మనకు తెలియదు. ఎందుకంటే భగవంతుడి యొక్క గుణాలు, భగవంతుడి యొక్క లక్షణాలు అలా ఉంటాయి. సో భగవంతుడు అప్పుడు ఆవిర్భవించి ఇప్పటి వరకు ఉన్నారు. నెక్స్ట్ ఏడవ శ్లోకం సమిష్మత చదువుతారా? షష్టశ్చాచక్షుష పుత్రాశ్చాక్షుషో నామ వైమనుః. షష్టశ్చ చక్షుష పుత్రాశ్చక్షుషో నామ వైమనుః. షష్టశ్చాచక్షుష పుత్రాశ్చాక్షుషో నామ వైమనుః. షష్టశ్చ చక్షుష పుత్రాశ్చక్షుషో నామ వైమనుః మనుః. పూరు పూరుష సుద్యుమ్నా ప్రముఖాశ్చాక్షుషాత్మజ. పురు పురు పురుష సుజన్మ ప్రముఖాశ్చ క్షుషాత్మజః. చక్షువు పుత్రుడగు చాక్షుషుడు ఆరవ మనువు. అతనికి పురుడు పురుషుడు సుజన్ముడు మున్నగు పలువురు పుత్రులుండిరి. ఇప్పుడు ఆరవ మనువు గురించి చెప్తున్నారు. ఆరవ మనువు ఎవరట? చాక్షుషుడు. చాక్షుషుడు ఎవరి పుత్రుడు? చక్షువు యొక్క పుత్రుడు చాక్షుషుడు. ఈ ఆరవ మనువుకి మళ్ళీ కూడా కొంతమంది పిల్లలున్నారు. వాళ్ళు పూరుడు పూరుషుడు సుద్యుమ్నుడు అనేటువంటి వాళ్ళు ఆయనకు ఉన్నటువంటి పుత్రుడు. అంటే ఈ ముగ్గురితో పాటు ఇంకా ఉన్నారు. ఈ ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఎనిమిది హేమలత మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హేమలత మాతాజీ హరే కృష్ణ. ఇంద్రో మంత్ర ధ్రుమస్తత్ర దేవా ఆప్యాధయో గణాః. ఇంద్రో మంత్ర ధ్రుమస్తత్ర దేవా ఆప్యాధయో గణాః. మునయస్తత్ర వైరాజన్ హవిష్క ద్వీరకాదయః. మునయస్తత్ర వైరాజన్ హవిష్క ద్వీరకాదయః. చాక్షుష మన్వంతరమున మంత్రద్రుముడు స్వర్గరాజు ఇంద్రుడయ్యను. ఆప్యాదులు దేవతలైరి. హవిష్వంతుడు వీరచుడు వీరకుడు మున్నగువారు సప్త ఋషులైరి. రేవత మన్వంతరంలో కూడా ఎవరు దేవతలయ్యారు ఎవరు ఇంద్రుడు అయ్యారు అనేది మీరే చదివారు కదా మాతాజీ. అవునండి. కోయిన్సిడెన్స్. మళ్ళీ చాక్షుష మన్వంతరంలో కూడా స్వర్గరాజు అయినటువంటి ఇంద్రుడుగా ఎవరయ్యారంట? మంత్రద్రుముడు. మంత్రద్రుముడు దేవతలుగా ఆప్యాదులుగా, ఆప్యాదులు దేవతలుగా, హవిష్మంతుడు వీరకుడు మొన్నగు వారు సప్తర్షులుగా మారడం అనేటువంటిది జరిగింది. తొమ్మిదవ శ్లోకం సత్యవత మాత్రం. తత్రాపి దేవ సంభూత్యాం వైరాజస్యాభవత్ సుతః. తత్రాపి దేవ సంభూత్యాం వైరాజస్యాభవత్ సుతః. అజితో నామ భగవాం శేన అజితో నామ భగవాన్ అంశేన జగతః పతిః. అజితో నామ భగవాన్ అంశేన జగతః పతిః. ఈ ఆరో మన్వంతరంలోనే జగత్పతి అగు విష్ణువు తన అంశచే ఆవిర్భవించను. వైరాజుని భార్య అగు దేవ సంభూతి గర్భమున జన్మించి అతను అజితుడైన నామమున ప్రసిద్ధి చెందెను. మన్వంతరావతారం. ఇప్పుడు ఆరవ మన్వంతరంలో మన్వంతరావతారం ఎవరండి? అజితుడు. ఓకే, సో అజితుడు ఎవరికి జన్మించారు? వైరాజుని భార్య దేవ సంభూతి గర్భమున జన్మించారు. ఓకే, సో విష్ణువే అంటే అజితుడుగా, అజితుడు అనేటువంటి నామంగా ప్రసిద్ధి చెందారు ఇక్కడ. నెక్స్ట్ పదవ శ్లోకం ఉషశ్రీ మాత. ప్రయోధిం యేన నిర్మథ్యా సురాణాం సాధితా సుధా. ప్రయోధిం యేన నిర్మథ్యా సురాణాం సాధితా సుధా. గమమానో అంభసి ద్రుతః కూర్మ రూపేణ మందరః. బ్రహ్మమానో అంభసి ద్రుతః కూర్మ రూపేణ మందరః. రూపాల వారి భావము క్షీరసాగరమును మధించి
అజితుడు దేవతలకు అమృతము నొసిగెను. ఆ సమయమున అతడు కూర్మరూపమును దాల్చి వీపుపై మందర పర్వతమును మోయించు సాగరమును తిరిగెను. ధన్యవాదాలు. ఇంకొక ఇంకొక విషయం ఇక్కడ, క్షీరసాగర మదనం జరిగినప్పుడు కూర్మావతారంగా వచ్చినటువంటి భగవానుడు ఎవరు అని అంటే ఈ అజితుడు. ఏ అజితుడైతే 6వ మన్వంతరంలో జన్మించారో, అవతారం తీసుకున్నారో అజితుడుగా, ఆయనే కూర్మావతారంగా మందర పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కూర్మావతారంగా ఆయన అవతరించడం అనేటువంటిది జరిగింది. సో ఇది యాక్చువల్గా ఇక్కడ ఆపేస్తారు పరీక్షణ మహారాజు. ఏంటి, సముద్ర మంథనం జరిగిందా, భగవంతుడు కూర్మావతారంగా వచ్చారా, అసలు ఆ లీల గురించి నాకు చెప్పండి అని చెప్పేసి ఇప్పుడు పరీక్షణ మహారాజు మళ్ళీ అడగడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 11వ శ్లోకం, సుజాత మాతాజీ. శ్రీ రాజోవాచ. శ్రీ రాజోవాచ. యతా భగవతా బ్రహ్మన్నదిత క్షీరసాగరః. యథా భాగవతం బ్రహ్మన్ మదిత క్షీరసాగరః. యదర్థం వా యతశ్చాద్రిం దధారాంబుచరాత్మనా. యదర్థం వా యతశ్చాద్రిం దధారాంబుచరాత్మతరాత్మనా. యతామృతం సురై ప్రాప్తం కించాన్యదభవత్తతః. యదామృతం సురైః ప్రాప్తం కించాన్య భవత్తతః. ఏతద్ భగవతః కర్మ వధస్వ పరమద్భుతం. ఏతద్ భగవత్ కర్మ వధస్వ పరమద్భుతం. పక్షి పరీక్షిత్ మహారాజు అడిగను, బ్రాహ్మణ సుఖదేవ గోస్వామి విష్ణు భగవానుడు ఎందులకై క్షీరసాగరమును మదించెను? ఏ కారణము చేత అతడు జనములు కూర్మరూపమున నిలిచిన వాడై మందరాచలమును మోయవలసి వచ్చెను? దేవతలు అమృతమును ఎట్లు పొందగలిగిరి? సముద్ర మందనమున వలన మరియే ఇతరులు ఉత్పన్నమైనవి. దేవదేవుని ఈ అద్భుత కర్మలనన్నింటినీ చెప్పవలసినది. హరే కృష్ణ ప్రభుజి. 10వ శ్లోకంలో సుఖదేవ గోస్వామి కొంచెం ఊరించేశారు. సో ఊరించేసేసరికి పరీక్షణ్ మహారాజుకి అది తెలుసుకోవాలి అని ఆశ కలిగింది. సో ఏమిటి, భగవంతుడు క్షీరసాగర మదనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు మందరాచల పర్వతాన్ని మోయాల్సి వచ్చింది? దేవతలకి అమృతాన్ని ఏ విధంగా పొందారు? మరి సముద్ర మంత్రంలో అమృతంతో పాటు ఇంకా ఏమేమి వచ్చాయి? భగవంతుడి యొక్క ఈ అద్భుతమైనటువంటి లీలల గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని ఇక్కడ పరీక్షణ్ మహారాజు తన కోరికను చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ కమిషన్ మత చదువుతారా? త్వయా సంకత్యమానేన మహిమ్న సాత్వతాం పతే. త్వయా సంకత్యమానేన మహిమ్మా సాత్వతాం పతే. నాతి తృప్యతి మే చిత్తం సుచిరం తాపతాపితం. నాతి తృప్తి మే చిత్తం సుచిరం తాపతాపితం. త్రివిధ తాపములచే కలత చెందియున్న నా హృదయము నీవు వర్ణించుచున్నట్టి సత్వాతం పతియగు దేవదేవుని మహిమాన్వితములగు కర్మలను వినుట పట్ల ఇంకనూ తృప్తి చెందట లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, త్రివిధ తాపాలంటే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక. ఎవరికి ఉంటాయి ఇవి? మనందరికి ప్రభుజీ, మనందరికి జీవులకు ఉంటాయి. మరి పరీక్ష మహారాజుకు ఉన్నాయి ఏంటో అర్థం కాలేదు ప్రభుజీ. పరీక్షన్ మహారాజు కూడా జీవుడే కదా ప్రభుజీ. పరీక్షన్ మహారాజు కూడా మనలాంటి వాడే, అందుకని పరీక్షన్ మహారాజుకి కూడా త్రివిధ తాపాలు ఉన్నాయి. ఓకే, అది త్రివిధ తాపాలు ఉన్నదానికి సముద్ర మంత్రం తెలుసుకోవడానికి ఏంటి లింక్? ప్రభుజీ ఇంకొకసారి అడిగాను ప్రభుజీ. అది ఆది దైవిక. ఇప్పుడు త్రివిధ తాపాలతోటి కలత చెందుతున్నాం మనం అందరం. ఓకే,
త్రివిధ తాపాలతో కలిసి చెందుతున్నటువంటి నాకు త్రివిధ తాపాల నుంచి దూరం అవడం కోసం నాకు ఈ సముద్ర మంథన నీళ్ళు చెప్పు అంటున్నారు. ఏంటి సముద్ర మంథన నీళ్ళకి త్రివిధ తాపాలకి రిలేషన్? అంటే భగవంతుడు ఏ విధంగా ఆవిర్భవయ్యాడు, ఏమి ఏం జరిగింది అక్కడ, దాని వల్ల మనకి ఏమైనా భక్తి ఇంకా తెలుస్తుందా? భగవంతుడి గుణాలను అంటే ఇంకా క్యూరియాసిటీ ప్రభు, త్రివిధ తాపాల నుంచి విముక్తి కలగాలి అని ఆయన కోరుకుంటున్నారు పరీక్షణ మహారాజు. అలా కలగాలి అని అంటే నేను సముద్ర మంథన కథను వినాలి అని అంటున్నారు. అంటే త్రివిధ తాపాలు ఎక్కడ ఉంటాయి? భౌతిక విషయంలో ఉంటాయి. త్రివిధ తాపాల విముక్తి అంటే భౌతిక విషయం నుంచి ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళగలగాలి, అంటే భౌతిక శరీరాన్ని వదిలేసి ఆధ్యాత్మిక శరీరాన్ని పొందాలి. అంటే నేను సముద్ర మంథన నీళ్ళను కనుక వింటే నేను ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళిపోగలను అని చెప్తున్నారు ఆయన. ఓకే, అందుకనే నేను సముద్ర మంథన నీళ్ళను నాకు వివరించు, నాకు త్రివిధ తాపాల నుంచి నేను బయటపడతాను అని అంటున్నారు ఆయన. ఓకే, సో ఈ ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక క్లేశాలు లేనటువంటి ప్రదేశము ఆధ్యాత్మిక, ఓకే అక్కడికి వెళ్తాను నేను అని అంటున్నాను. ఓకే, ఒకవేళ నేను అలా చేయకపోతే ఏ భౌతికమైనటువంటి లీలల్లో లేకపోతే ఎవరో ఏ హీరోనో ఏదో చేశాడు లేకపోతే ఏ రాజకీయ నాయకుడు ఏదో చేశాడు ఇలాంటివన్నీ విన్నాం అనుకోండి, ఏమవుతాం మనం? ఇక్కడే ఉంటాం కదా, ఇక్కడే ఉంటాం, ఇంకా డబుల్ అనుభవిస్తాం, ఇంకా డబుల్ అనుభవిస్తాం. నెక్స్ట్ ఓకే, కథ స్టార్ట్ చేద్దాం. అవును మదర్, సో కథ స్టార్ట్ చేద్దామా? అందరూ రెడీ ఉన్నారా? సత్యవతి ఓకే, ఉమాపతి ప్రభుజీ మీతోటి మొదలు పెడదాం ప్రభుజీ. అభినంద్య హరేర్వీర్యం అభ్యాచష్టుం ప్రచక్రమే. అభినంద్య హరేర్వీర్యం అభ్యాచష్టుం ప్రచక్రమే. శ్రీ సూత గోసం పలికను. నైమసారణ్యమున సమావిష్టులైన ఓ ఋషులారా, పరిచయన్ మహారాజు ఆ విధముగా ప్రశ్నించినప్పుడు ద్వైపాయన సుతుడు సుఖదేవ గోస్వామి అతన్ని అభినందించి శ్రీహరి మహత్యములను ఇంకను వర్ణింప యత్నించను. ద్వైపాయన సుతుడు అంటే సుఖదేవ గోస్వామి, ద్వైపాయనుడు అంటే ఎవరు? వ్యాసదేవుడు ద్వైపాయనుడు అని ఎందుకు అంటారు? నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, జన్మించారు ఆయన. ఓకే, రెండు యుగాల మధ్య కాలంలో జన్మించారు ఆయన, అందుకని ద్వైపాయనుడు. ఓకే, సో ఆ వ్యాస భగవానుడు యొక్క పుత్రుడు ఎవరు అని అంటే సుఖదేవ గోస్వామి. ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజు ప్రశ్నించాడో ఆ ప్రశ్నకి సమాధానంగా సుఖదేవ గోస్వామి సముద్ర మంథన కథను చెప్తున్నారు అని చెప్పేసి సూత గోస్వామి సౌనకాది ఋషులకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి మాటల్లోనే సూత గోస్వామి వివరిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్గా వింటున్నది సుఖదేవ గోస్వామి నుంచి పరీక్షణ్ మహారాజు, ఆ విషయాన్ని సూత గోస్వామి సౌనకాదిమునికి తెలియజేస్తున్నారు. ఓకే, ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు చూద్దాం. రాధారాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. నిశ్రీకాశ్చాభవంస్తస్త్రాన్
నేషు రిజ్యాదయః క్రియాః శ్రీకాచా భవంస్తస్త్రా నేషు రిజ్యాదయః క్రియాః. సుఖదేవ్ గోస్వామి పలికెను, అసురులు తమ సర్వాయుధాలతో యుద్ధమునందు తీవ్రముగా దండెత్తినప్పుడు దేవతలలో పలువురు పడిపోయి విగత జీవులైరి, నిజమునకు తిరిగి వారు లేవజాలలేకపోయిరి. రాజా, అప్పుడు దేవతలు దుర్వాసుని చే శాపగ్రహస్థులై ఉండిరి. ముల్లోకములలో దరిద్రము తాండవించుచుండెను. అందువలన అనుష్ఠాన కర్మలన్నీ నిలిచిపోయినవి. దాని ప్రభావం అతి గంభీరముగా నుండెను. ఓకే, దూర్వాసముని శాపం వల్ల దేవతలందరికీ కూడా ఒక గంభీరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దూర్వాసముని ఎందుకు శాపం ఇచ్చారు అనేటువంటిది కూడా వస్తుంది ఇందులో. ఎందుకు ఇచ్చారు అని అంటే, దూర్వాసముని ఒకసారి ఇంద్రలోకం మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంద్రుడు తన ఐరావతం మీద కూర్చొని ఉన్నారు. ఇంద్రుడు ఐరావతం మీద కూర్చొని ఉన్నప్పుడు దూర్వాసముని అప్పుడే విష్ణులోకం నుంచి వస్తున్నారు, ఆయన నారాయణుడి దగ్గర నుంచి వస్తున్నారు. సో ఆయనకి ఒక దివ్యమైనటువంటి మాల ఒకటి భగవంతుడు గిఫ్ట్గా ఇచ్చారు. సో దివ్యమైనటువంటి మాల ఒకటి భగవంతుడు దూర్వాసమునికి గిఫ్ట్గా ఇచ్చారు. సో మనం కూడా ఎవరింటికన్నా వెళ్తే మన చేతిలో ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు కదా. సో అలా వైకుంఠ లోకంలో భగవానుడు దూర్వాసుడికి ఒక దివ్యమాలని ఇచ్చారు. సో ఆ మాలను ఏం చేస్తారు, ఇంద్రుడిని చూసి సరే నాకు ఇది భగవంతుడు ఇచ్చినటువంటిది, ఇది నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఇంద్రుడికి ఇస్తారు. ఇంద్రుడికి ఆ మాల యొక్క విలువ తెలియదు, అది భగవంతుడి మెడలో మాల అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. సో ఇంద్రుడు ఏం చేస్తారు, అది ఐరావతం మీద నుంచి కిందకి వేసేస్తారు. సో అప్పుడు ఐరావతానికి ఇచ్చేస్తారు, తినమని ఐరావతానికి ఇచ్చేస్తారు కదా, తినమని ఐరావతానికి ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఐరావతం ఏం చేస్తుంది, దాన్ని చూసి కాలి కింద వేసి తొక్కేస్తుంది. సో అది చూసినటువంటి దూర్వాసుడికి కోపం వస్తుంది, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అప్పుడు శపించడం అనేటువంటిది జరుగుతుంది. ఆయన శాపం కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నింటినీ కూడా కోల్పోతారు. సో ఆ ఐశ్వర్యాలను కోల్పోవడంలో భాగంగా అసురులు స్వర్గం మీదకి దాడి చేసి దేవతలందరినీ కూడా సంహరించడం జరుగుతుంది. దేవతలకు ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని కూడా అసురులు పొందడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని దేవతలకి ఈ పరిస్థితి ఏర్పడింది. ఓకే, చదవండి మాధవి నెక్స్ట్. ద్రౌపదుల వారి భాష్యం. దీనికి సంబంధించిన కథనము ఇట్లున్నది. ఒకమారు ఇంద్రుడు గజారూఢుడై వెళ్ళుచుండగా దుర్వాసమునిని గాంచి ముదముతో అతనికి తన మెడలోని హారమును బహుకరించెను. కానీ గర్వితుడై ఉన్న ఇంద్రుడు ఆ ముని పట్ల ఏమాత్రము గౌరవము చూపక ఆ హారమును ఏనుగు తొండముపై వేసెను. ఆ హారము యొక్క విలువ నెరుగని గజము దానిని కాళ్ళ క్రింద పడవేసి తొక్కినది. అట్టి అవమానమునకు దుర్వాసుడు వెంటనే దరిద్రుడు కమ్మని ఇంద్రుని శపించెను. ఈ విధముగా దేవతలు ఒక ప్రక్క అసురులతో యుద్ధము వలన, ఇంకొక ప్రక్క దుర్వాసముని శాపం చేతను ముల్లోకములలో ఐశ్వర్యమునంతటిని కోల్పోయేది. గొప్ప ఐశ్వర్యము కలిగినట కూడా ఒక్కొక్కప్పుడు ప్రమాదకరమే అగుచుండును. ధనవంతుడైన వాడు ఎవరిని పట్టించుకొనడు. తత్కారణమున అతడు భక్తులు సాధువుల వంటి మహనీయుల పట్ల అపరాధము చేసే అవకాశం ఉన్నది. లౌకిక ఐశ్వర్యం యొక్క రీతియే ఇట్లుండును. ధను ధర్మదారాంధ అని సుఖదేవ గోస్వామి వర్ణించినట్లుగా విపరీతమైన సంపత్తులు మనుజుని అందునిగా చేసివేయును. ఇది స్వర్గంలోనున్న ఇంద్రుని విషయముననే జరుగుచున్నచో ఈ భౌతిక జగత్తు నందలి అన్యుల విషయమున వేరుగా తెలుపునదేమున్నది. ఐశ్వర్యుడైనప్పుడు మనుజుడు శాంతుడై ఉండి వైష్ణవుల పట్ల సాధువుల పట్ల గౌరవముగా వర్తించుటను నిరోవలు, లేనిచో అతనికి పతనం తప్పదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, వైష్ణవుల యొక్క శాపము సాధువుల యొక్క శాపం నుంచి మనం చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే వైష్ణవుల పట్ల కనుక అపరాధం చేస్తే మనం పూర్తిగా పతనం చెందుతాం. సో ఇంద్రుడు ఇప్పుడు దూర్వాసుడి పట్ల చేసినటువంటి అపరాధానికి దూర్వాసుడు ఇచ్చినటువంటి శాపానికి బలి అయిపోయారు. కాబట్టి మనం ఈ ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఎప్పుడు కూడా సాధువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధువులకి అవమానం కలిగించకూడదు, అలానే వైష్ణవులకు కూడా అవమానం కలగకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం వైష్ణవులకి అవమానం చేస్తామో అప్పుడు మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని కూడా మనం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ 17-18 అమృతమాతాజీ.
నిశామ్యై తత్సురగణ మహేంద్ర వరుణాదయ. శేషాధేశు ఒకసారి చెప్పండి ప్రభుజీ శ్లోకం. నిశామ్యై తత్సురగణ మహేంద్ర వరుణాదయ. నిశామై తత్సురగణ మహేంద్ర వరుణాదయ. నాధ్యగచ్చన్ వయం మంత్రై మంత్రయంతో వినిశ్చితం. నాధ్యగచ్చన్ వయం మంత్రై మంత్రయన్నో వినిశ్చితం. తతో బ్రహ్మ సభాం జగ్మూర్ మేర్మూర్మూర్ధని సర్వశః. తతో బ్రహ్మ సభం జగ్మూర్ మేర్మూర్ ధనీ సర్వశః. సర్వం విజ్ఞాపయాం చక్రుః ప్రణతః పరమేష్టినే. సర్వం విజ్ఞాపయాం చక్షుః ప్రణతః పరమేష్టినే. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్ర వరుణాది దేవతలు తమ పరిస్థితిని గమనించి తమలో తాము చర్చించుకొని ఎట్టి పరిష్కారమును గానని వారై అందరూ కలిసి సుమేరు పర్వత శిఖరమును జరిరి. అచ్చట వారు సభలో బ్రహ్మదేవునికి మ్రోకరిల్లి జరిగిన సంఘటన నన్నిటినీ విన్నవించిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో దేవతలందరూ కూడా వాళ్ళలో వాళ్ళు అయ్యో ఇప్పుడు ఇలా జరిగిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకున్నటువంటి ముల్లోకాలలో ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నింటినీ కోల్పోయాము, పైగా దేవతలందరినీ కూడా సంహరించేస్తున్నారు, అసురులు ఆక్రమించేశారు, ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితికి పరిష్కారం ఎవరు చూపిస్తారు అనేటువంటి ఆలోచనలో పడి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం చేసుకున్నారు. సుమేరు పర్వత శిఖరం మీదకి వెళ్ళారు. సుమేరు పర్వత శిఖరంలో ఎవరున్నారు? సుమేరు పర్వత శిఖరంలో ఎవరుంటారు? మాతాజీ, ఇప్పుడు మీకు గుర్తుందా వామన దేవుడు కాలు చాచినప్పుడు ఆ కాలు భౌతిక విశ్వం దాటిపోయి ఆధ్యాత్మిక విశ్వానికి తగులుతుంది. అక్కడి నుంచి గంగ వస్తుంది, గంగ ఆమోదక జలము సుమేరు పర్వతం మీద పడుతుంది ఫస్ట్. సుమేరు పర్వతం మీద పడుతుంది అంటే బ్రహ్మలోకానికి చేరింది అనమాట. అక్కడి నుంచి నాలుగు దిక్కులకి నాలుగు పాయలుగా వెళ్ళిపోయింది. ఎక్కడైతే పడిందో సుమేరు పర్వతం మీద, సుమేరు పర్వతం మీద నుంచి నాలుగు దిక్కుల్లోకి గంగ వెళ్ళిపోయింది. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క పాయగా చీలిపోయింది గంగాదేవి. సో బ్రహ్మలోకముకి ఫస్ట్ చేరింది అనమాట. అంటే మనం చూసినప్పుడు సుమేరు పర్వతం మీద ఉన్నటువంటి బ్రహ్మదేవుడు మధ్యలో ఉంటారు, ఆ సుమేరు పర్వతం చుట్టూ కూడా దిక్పాలకులు ఉంటారు. ఓకే, సో మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఎక్కడైతే ఉన్నారు, సుమేరు పర్వతం మీద ఎక్కడైతే ఉన్నారో అక్కడికి చేరారు దేవతలందరూ కూడా. ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం తెలియచేసి ఆయనకి వాళ్ళ యొక్క ప్రాబ్లం ని విన్నవించుకున్నారు. నెక్స్ట్ ఉషశ్రీ మాత. సవిలోకేంద్ర వాయుద్ధీన్ వాయువ్యుధీన్ నిస్సత్వాన్ విగత ప్రభాన్. సవిలోకేంద్ర వాయువాదీన్ నిస్సత్వాన్ విగత ప్రభాన్. లోకాన మంగళ ప్రాయాన్ సురాన యథా విభు. లోకాన మంగళ ప్రాయాన్ సురాన యథా విభు. సమాహితేన నమసా సంస్మరన్ పురుషం పరం. సమాహితేన మనసా సంస్మరన్ పురుషం పరం. ఉవాచోత్పల్లవదనో దేవాన్ స భగవాన్ పరః. ఉవాచోత్పల్లవదనో దేవాన్ స భగవాన్ పరః. ప్రభుపాదుల వారి భావము, దేవతలు బల ప్రభావ రహితులగుటను తత్కారణముగా ముల్లోక్కములు అమంగళ ప్రాయములగుటను అసురులు వర్ధిల్లుచుండగా దేవతలు విపరీత స్థితికి చేరుటను గాంచిన మహాశక్తిశాలి దేవతాశ్రేష్ఠుడగు బ్రహ్మదేవుడు పరమపురుషుని స్మరించిన వాడై ఉత్సాహమును పొంది వికసిత వదనుడై దేవతలతో ఇట్లు పలికెను. భాష్యము,
పరిస్థితిని దేవతల వలన వినినంతటా బ్రహ్మదేవుడు అనవసరముగా అసురులు మహాశక్తివంతుడగుట మహాశక్తివంతులగుట పట్ల చింతాగ్రస్తుడయ్యను. అసురులు కేవలము స్వీయ ఇంద్రియ భోగమునందే అభిరుచి కలిగిన వారై లోక సంక్షేమమును పట్టించుకున్నారు. కనుక వారు బలవంతులైనప్పుడు జగత్తు సంకట పరిస్థితికి గురియగును. కానీ దేవతలు లేదా భక్తులు సమస్త జీవ కళ్యాణమును కూర్చియే తలచుచుందురు. ఉదాహరణకు శ్రీల రూప గోస్వామి తమ అమాత్య పదవిని విడిచిపెట్టి సమస్త లోకహితమునకై లోకానాం హితకారిణౌ బృందావనమునకు విడలిరి. సాధు పురుషుడు లేదా దేవత నడవడి ఇట్లే ఉండును. చివరకు నిరాకారవాదులు కూడా ప్రజా సంక్షేమము కూర్చియే తలచుచుందురు. అందువలన అసురులు అధికారములోనికి వచ్చుటను గాంచి బ్రహ్మదేవుడు మిగుల చింతాగ్రస్తుడయ్యేను. ధన్యవాదాలు. బ్రహ్మదేవుడు ఎవరు? అందరికి తండ్రి ఆయన గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి వచ్చిన మొట్టమొదటి సృష్టి చేసిన. ఇంకా అసలు ఆన్సర్ రాలేదు. సృష్టికర్త ప్రభు. ఇంకా ఇంకొక ఆన్సర్ ఉంది, అసలు ఆన్సర్ రావట్లేదు. మొదటి జీవుడు ప్రభు. ప్రభుజీ 100 జన్మలు శుద్ధ భక్తులుగా ఉంటే బ్రహ్మదేవుడుగా వస్తారు. ఎవరు బ్రహ్మదేవుడు? ఎవరు బ్రహ్మదేవుడు? భక్తుడు. భక్తుడు పరమ శుద్ధ భక్తుడు. ప్రభుజీ భక్తుడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? భక్తుడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఇతరులందరికీ కూడా మంచి జరగాలి అని కోరుకుంటారు. బ్రహ్మదేవుడికి సృజనాశక్తిని ఇచ్చారు భగవంతుడు. అయితే బ్రహ్మదేవుడికి సృజనాశక్తిని ఇవ్వడానికంటే ముందే బ్రహ్మదేవుడు, నేను చేయబోతున్నటువంటి సృజనలో ఇలాంటి బద్ధజీవులు ఉంటారు, అలాంటి బద్ధజీవుల్ని నేను సృజించబోతున్నాను అని వాళ్ళ యొక్క పరిస్థితిని గురించి ఆయన ముందే బాధపడుతున్నారు. అంటే అంత ఉత్తమమైనటువంటి భక్తుడు బ్రహ్మదేవుడు. అందుకనే వాళ్ళందరికీ కూడా మేలు జరగాలి అని కోరుకునేటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఉత్తమమైనటువంటి భక్తుడు కాబట్టి, భగవంతుడికి ఉత్తమమైనటువంటి సేవకుడు కాబట్టి, తను చేయబోయేటువంటి సృష్టిలో ఏ విధంగా జీవులందరూ బద్ధ జీవులుగా మారిపోతున్నారో, జీవులందరూ కూడా భౌతిక విశ్వంలోనే బంధింపబడబోతున్నారో ఆ విషయాన్ని తను ముందే గ్రహించారు. గ్రహించి వాళ్ళందరి కోసం భగవంతుడికి ముందే ప్రార్థన చేస్తారు. సృజన చేయక ముందే ప్రార్థన చేసేస్తారు బ్రహ్మదేవుడు. అంత గొప్పతనం మనకుందా? మనం అందరం మన కళ్ళ ముందు ఎవరికైనా బాధ కలుగుతుంటేనే ఆ బాధ నుంచి వాళ్ళని తప్పించడం కోసమే మనం ప్రార్థన చెయ్యం. కానీ బ్రహ్మదేవుడు రాబోయే తరాలలో పుట్టబోయేటువంటి వాళ్ళ కోసం, వాళ్ళు పడబోయేటువంటి కష్టాలను ముందే ఊహించి, వాళ్ళ కోసం, వాళ్ళని ఆ కష్టాల నుంచి రక్షించడం కోసం సృష్టి జరగక ముందే ప్రార్థన చేయడం అనేటువంటిది జరిగింది. అది బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనం. మరి అలాంటి బ్రహ్మదేవుడి దగ్గరికి దేవతలు వచ్చారు. మరి దేవతలు ఎవరు? దేవతలు కూడా పుణ్యాత్ములే, దేవతలు కూడా గొప్పవాళ్లే. మరి అలాంటి దేవతలను మరి ఉద్ధరించడం అనేటువంటిది బ్రహ్మదేవుడు వెనకడుగు వేస్తారా? వేయరు. మరి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చేసారు కదా అని చెప్పేసి ఒక భక్తుడి దగ్గరికి వచ్చేసారనుకోండి, ఎవరైనా సరే ఒక భక్తుడి దగ్గరకు వచ్చేసారనుకోండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అన్నారనుకోండి, నీకేం పర్వాలేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని అనేస్తారా భక్తుడు? అలా అనరు. మీరుండండి, నేను భగవంతుడికి ప్రార్థన చేస్తాను మీ గురించి అంటారు. అది శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. బ్రహ్మదేవుడు కూడా అదే చేస్తున్నారు. చూడండి, పరమ పురుషుని స్మరించుకున్నారు. ఎప్పుడైతే దేవతలు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేశారో, పరమ పురుషుణ్ణి స్మరించుకొని దేవతలతో మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది కృష్ణ కాన్షియస్నెస్ అంటే, ఇది కృష్ణ చైతన్యం అంటే. ఓకే, మన దగ్గరికి ఎవరైనా ప్రాబ్లంతో పరిగెత్తుకుని వచ్చారనుకోండి, మనం భగవంతుడిని కూడా తలుచుకోకుండానే మనం మాట్లాడేసామనుకోండి, అది కృష్ణ చైతన్యం అవ్వదు. అంటే మనం చేయబోయేటువంటి పని కృష్ణుడికి చెప్పి, కృష్ణుడిని తలుచుకొని ఆ తర్వాత ఆ పని మనం చెయ్యాలి. సో బ్రహ్మదేవుడు కృష్ణ చైతన్యాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు మనకి ఎలా చెయ్యాలి అని. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా కర్మలు చేయాలి అనేటువంటి దాన్ని బ్రహ్మదేవుడు మనకి తెలియచేస్తున్నారు. ఓకే, కాబట్టి ఏం మాట్లాడుతున్నారు బ్రహ్మదేవుడు అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకం నుంచి వస్తుంది. ఇక్కడికి ఈరోజు ఆపుదాం, మిగిలింది రేపు చదువుకున్నాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. చకల్పతరుభ్యశ్చ కృపా సరే. హరే కృష్ణ. వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. చేస్తారా 2 నిమిషాల్లో, 2 మినిట్స్? ప్రభుజీ.
ప్రభుజీ, మన వాళ్ళ గజేంద్ర మోక్షంలోని ఫలశ్రుతిని కూడా తెలుసుకున్నాము. అంటే మనం ఎవరైతే వింటారో చదువుతారో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. నిద్ర లేచిన వెంటనే చదివితే మనకు పీడకళలు కూడా రావు అని చాలా మంచి జరుగుతుంది అని తెలుసుకున్నాము. ఆ తర్వాత 8వ స్కందం మొదలు పెట్టాము. అంటే కొంచెం చిన్నగా తెలుసుకోవాలంటే ప్రతి మన్వంతరంలోనూ అవతారాలు జరుగుతాయి, కానీ అన్ని అవతారాలు అన్ని మన్వంతరాలలో జరిగేటివన్నిటికీ కూడా కొన్ని కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. కొన్ని మన్వంతరాలలో మాత్రము భగవంతుడు ఎక్కువ లీలలు చేస్తూ ఉంటారు, వాటి గురించి కూడా మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా 5వ మనువు అయినటువంటి రైవత మన్వంతరం కాలంలో కూడా ఇలాంటివి జరిగాయి, 6వ మనువు కాలంలో కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ప్రతి మనువుకి ఒక విధమైనటువంటి ప్రత్యక్షత ఉంటుంది. ముఖ్యంగా తెలుసుకోవాలంటే మను చేంజ్ అయినప్పుడు ఇంద్రుడు చేంజ్ అవుతాడు, దేవతలు చేంజ్ అవుతారు, సప్తఋషులు కూడా చేంజ్ అవుతా ఉంటారు అని మనం కరెక్ట్ గా అర్థం చేసుకున్నాం ప్రభుజీ. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఒకసారి మొత్తం పాతగా మళ్ళీ సుఖదేవ గోస్వామి, సూత గోస్వామి, నైమిషారణ్యము వాటన్నిటి గురించి కూడా మళ్ళీ తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. ఎందుకంటే ఈ చర్చ అంతా కూడా నైమిషారణ్యంలో జరుగుతుంది కాబట్టి సూత గోస్వామి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. సో మళ్ళీ సుఖదేవ గోస్వామి ఏం చెప్పాడు, ఏం అడిగాడు పరీక్షిత మహారాజుని గురించి చెప్తున్నప్పుడు మనకి ఏమైందంటే మనకి ఈ యొక్క మందర పర్వతం అంటే క్షీరసాగర మదనం అనే విషయము టాపిక్ రావడం జరిగింది. ఇది అందుకని ఇంకా పరీక్షిత మహారాజుకి చాలా క్యూరియాసిటీ వచ్చేసరికి ఇది ఎలా జరిగింది, ఎలా అసలు భగవంతుడు అజితుడైనటువంటి భగవంతుడు కూర్మ రూపంలో రావడం ఎలా జరిగింది, అసలు ఎందుకు వచ్చింది, ఈ లీల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడగడం వల్ల ఈ యొక్క స్టోరీ వల్ల స్టార్ట్ కావడం జరిగింది ప్రభుజీ. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే దుర్వాస మహాముని గురించి, అసలు ఆయన ఎందుకు ఈ విధంగా దేవతలను శపించాడు, మళ్ళీ ఎస్పెషలీ ఆయన శాపం వలన అసురులకి బలం చాలా ఎక్కువైపోయింది, దేవతలందరూ బలహీనులయ్యారు, ఇదే అదని తీసుకొని ఈ యొక్క లీల జరిగింది అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ.